హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ వీడియో హెల్త్కి చాలా మంచిదైన కాకరకాయతో అస్సలు చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్ ఒక పెద్ద కాకరకాయను ఈ విధంగా రౌండ్గా పాల్చిగా కట్ చేసుకోవాలి టూ స్మాల్ సైజ్ ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ స్మాల్ లెమన్ సే చింతపండును కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వన్ టీ స్పూన్ షుగర్ వన్ టీ స్పూన్ ఎండుమిర్చి రెండు ఆయిల్ టూ స్పూన్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తరువాత టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూతను వేసుకొని వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పావు లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీని బాగా కలుపుకొని షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని కొద్దిగా టేస్ట్ చేసి కావాలనుకుంటే మళ్ళీ ఉప్పుని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని షిఫ్ట్ చేసేసుకుంటే ఎంతో స్పైసీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ చాలా సింపుల్ కదా ఈ విధంగా చేసుకుంటే మనకు చేదనేది ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్